వెల్కమ్ బ్యాక్ టు సిరి వెంటలు. ఈరోజు మనము జొన్న ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను ఒక కప్పు మినప్పప్పుకి 2 కప్పుల జొన్నలు తీసుకున్నాను. వీటన్నిటిని వేరే వేరే బౌల్స్లో వేసుకొని ఒకసారి వాష్ చేసి పెట్టండి. తర్వాత వీటిని 8 గంటలు నానబెట్టండి. ఇక్కడికి ఇవి బాగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం గ్రైండర్ వేద్దాం. ఫస్ట్ మినప్పప్పు వేసి గ్రైండ్ చేసుకోండి. మినప్పప్పు కొద్దిగా మెదిగిన తర్వాత జొన్నలు వేస్తున్నాను. సరిపడా ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. పిండి మెదిగిన తర్వాత ఒక బౌల్లోకి తీస్తున్నాను, పెద్ద బౌల్లోకి. మూత పెట్టుకొని ఒక 8-10 గంటల దాకా ఫర్మెంట్ చేసుకోండి. పిండి బాగా పొంగి బాగా నురుగ్గా బాగుంది. ఇప్పుడు వీటిని ఇడ్లీ పెట్టుకోవడమే. నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్లో కొద్దిగా కొత్తిమీర పెట్టి ఒక చిన్న జీడిపప్పు కూడా పెట్టి ఇడ్లీ పిండి వేస్తున్నాను. వీటిని 10-12 నిమిషాలు సన్నటి వంట మీద స్టీమ్ చేసుకోండి. ఇడ్లీలు రెడీ అయిపోతాయి. మన డైట్లో జొన్నలు ఇంక్లూడ్ చేసుకోవడానికి ఇది ఒక ఈజీ వే. సో ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.